gearbox bearing poyindanni deeniki ye bearing suit avutundanni ippudu ela open chesam kabatti bearing number ay chusukoni vera bearing alteration cheyalandi endukante ide vandi bearing kavalante manaku ippudu doragadu kadanni gearbox bearing పోయిందండి దీనికి ఏ bearing suit అవుతుందన్నది ఇప్పుడు ఎలా ఓపెన్ చేసాం కాబట్టి bearing number ఐ చూసుకొని వేరే bearing ఆల్టరేషన్ చేయాలండి ఇప్పుడు ఎందుకంటే ఇదే బండి bearing కావాలంటే మనకు ఇప్పుడు దొరకదు కదండి అలాగే ఈ gearbox bearing పోవడం వల్ల gearbox లోకి వాటర్ ఎలిపి ఆయిల్ ఎలా అయిపోయిందండి gearbox ఆయిల్ ఈ బేరింగ్ వచ్చి ఎక్స్టీమో స్పాకెట్ బేరింగ్ అండి హీరో సేమ్ నెంబరు సేమ్ సైజ్ బేరింగ్ ఎక్స్ట్రీమ్ స్పాకెట్ బేరింగ్ ఇది బ్యాక్ స్పాకెట్ బేరింగ్ అలాగే డ్రమ్ములోకి ఇంత ఆయిల్ వచ్చేసింది కదండి అలాగని చెప్పి మనం బేరింగ్ ఆయిల్ సీల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఆయిల్ సీల్ మెత్తగా బాగానే ఉందండి హార్డ్ అయిపోతేనే మార్చుకోవాలి హార్డ్ అవ్వలేదు కాబట్టి ఇదే ఆయిల్ సీల్ ఉంచేసి బేరింగ్ వేసినా సరే ఆయిల్ లీకేజ్ అవ్వదండి ఇంకా బాగానే ఉంటుంది ఎందుకంటే బేరింగ్ పోవడం వలన పక్కకి వాలి ఆయిల్ లీక్ అవుతుంది అంతే ఆయిల్ సీల్ వేయాల్సిన ఓన్లీ బేరింగ్ వేసుకుంటే సరిపోతుంది అది కూడా ఎక్స్ట్రీమ్ సూట్ అవుతుంది కదండి అలాగే గేర్ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు క్లచ్ సెక్షన్ ఏమి ఓపెన్ చేయవసరం లేదండి ఇవన్నీ కూడా ఈ విందాలు ఓపెన్ చేసినప్పుడు చూపించాను కదా ఈ బోల్డ్ అన్నీ ఓపెన్ చేస్తే సరిపోతుంది క్లచ్ ఇంకా ముట్టుకోవసరం లే
బోల్డ్ సైజులు అన్ని ఒకటే అన్నీ. ఆయిల్ వచ్చి 150 ml. లైట్గా బండి వాల్చండి. ఆర్ఆర్ వర్క్స్ భీమవరం ఛానల్ ద్వారా మేము చేసే మరిన్ని వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి.